పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వైసీపీ వర్సెస్ వైసీపీ గా ఉంది రాజకీయం. ఇక్కడ క్యాంప్ రాజకీయాలు అదే పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు నడుపుతున్నారు. మున్సిపల్ వార్డులో 25 సీట్లు దక్కించుకుంది అధికార పార్టీ. మా వర్గానికంటే మా వర్గానికే చైర్మన్ సీట్ అంటూ ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎమ్మెల్యే ఎలిజారెడ్డి పోటీ పడుతున్నారు. ఎవరి వర్గాలను వాళ్ళు తీసుకుని క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టారు. విచిత్రం ఏంటంటే కౌన్సిలర్ల అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి. ఎవరి వర్గం ఎవరో పార్టీలో పెద్దలకే పూర్తిగా తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. మా ప్రతినిధి రవి ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. రవి, చాలా విచిత్రమైన పరిస్థితి. సాధారణంగా అధికార పార్టీకి ప్రతిపక్షానికి మధ్యలో జరగాల్సిన వార్, అధికార పార్టీలోనే రెండు పక్షాల మధ్య జరుగుతోంది. ఏం జరుగుతోంది అసలు? అంటే జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ ఎన్నికల్లో మొదలైనప్పటి నుంచి కూడా ఇదే రకమైన వాతావరణం కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే గ్రూప్ కు సంబంధించి ఒక అభ్యర్థిని చైర్పర్సన్ గా చేయాలని చెప్పి ప్రతిపాదిస్తే, అదేవిధంగా ఎంపీఏ వర్గానికి సంబంధించి కూడా మరో అభ్యర్థిని ప్రతిపాదించడం జరిగింది. అయితే దాదాపుగా కూడా మొత్తం 28 స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగితే 25 స్థానాలు వైసీపీ గెలుచుకోవడంతో ఏకపక్షంగా కూడా మొత్తం ఆ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 5 గంటలకే చాలా మంది కౌన్సిలర్ అభ్యర్థులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లారు. అవి వెళ్లిన తర్వాత నుంచి కూడా వారి ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. రాత్రి నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మొత్తం చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎన్నికయ్యే వరకు కూడా వీరందరినీ కూడా క్యాంపు లో ఉంచుతున్నారని ఒక ప్రచారం జరగడంతో, అదేవిధంగా దానికి అనుగుణంగానే ఆ ఫోన్లు కూడా అన్ని స్విచ్ ఆఫ్ అవడంతో వారందరినీ కూడా అరకుకు తరలించారనే ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీ వర్గానికి సంబంధించి ఎంపీ కోటగిరి శ్రీధర్ మేడవరపు లక్ష్మీ జ్యోతి అనే ఆవిడని సపోర్ట్ చేస్తున్నారు. ఆవిడ్ని చైర్పర్సన్ గా మొదటి 2.5 సంవత్సరాలు చేయాలనేది ఎంపీ వర్గం ఎంపీ భావిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎమ్మెల్యే వర్గానికి సంబంధించి కాసర తులసిరెడ్డిని సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలోనే చెరిసగం 2.5 సంవత్సరాలు చైర్పర్సన్ ని తమ వర్గానికి దక్కాలనే ఒక వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఈ రెండు వర్గాలకు సంబంధించి మాత్రం ఎవరు ముందుగా ఈ అభ్యర్థి తమ అభ్యర్థి ఉండాలనేది ఎమ్మెల్యే పట్టుదలగా కూడా ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి. రైట్ రవి, జంగారెడ్డిగూడెంలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన వాళ్లే రెండు వర్గాలుగా విడిపోయి ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా ప్రస్తుతం అక్కడ పరిస్థితి కనిపిస్తోంది. ఎవరి వర్గాన్ని వాళ్ళు తీసుకుని క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. దీంట్లో అసలు ఎవరి వర్గం పదవి దక్కించుకుంటుందని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.